క్రాఫ్ట్ అది వచ్చి చిన్న బిడ్డలకు చేసేట్లాగా వాళ్ళకు ఈజీగా ఉండేట్లా ఓ చిన్న క్రాఫ్ట్ ఇది వచ్చి చూసిందుకును నిండ నస్స ఉన్నో అది ఏమిటో చూస్తామా దానికి కావాల్సింది గిల్ట్ షీట్ కావాల వెనక ఈ మాదిరి ఒక ప్లాస్టిక్ బౌల్ కావాల వెనక డబుల్ సైడ్ టేప్ కావాల ఇంతద కావాల దీన్ని పెట్టుకొని మనం ఏం చేస్తామా అట్లా అనేసి చూంచే ఇది బౌల్ వచ్చి మన ఏదైనా థింగ్స్ వేసి ఈ మరి యూజ్ చేయొచ్చు దాన్ని ఎట్లా అంటే చెప్పాను ఈ మరి గిల్టర్ ఫోమ్ షీట్ ఇటు ఎత్తుకోవాలా ఎత్తునేసి ఈ మాదిరి అట్టల వరంజుకోవాలా మన ఈ బౌల్ ఎంత పెద్దదిగా ఉందో దాని తగినట్లుగా మనం ఇప్పుడు ఇట్లా దా నిలబెట్టపోయేము బౌల్ వెనకాల ఇది వచ్చి ఒక మైల్ మాదిరి నేను చేయపోయాను ఆ మైలుకు కావాల్సింది విరిచి ఉండేట్లా తోక కావాలి కదా దానికోసం ఒక అట్టల ఈ మాదిరి నేను కట్ చేసి ఉంట కట్ చేసి ఈ దీన్ని ఈ గోల్డ్ షీట్లో నేను కట్ చేసుకోవాలి దానికి వచ్చి నేను ఈ మాదిరి అట్టని పెట్టి నేను వరంజుంటిని వెనక దీన్ని ఇట్లే కట్ చేసుకోవాలి దాని వెనక నేను గ్రీన్ కలర్ ఫోమ్ షీట్ ఎత్తి మయిలినుడియ ముఖం కావాలనేసి నేను అది కట్ చేసి పెట్టుకుండా ఆ గొంతు వరకు నేను ఉండేట్లాగా చూసి కట్ చేసి పెట్టునుండా దాని వెనక ఇరగుగల్ అది వచ్చి ఈ మార గ్రీన్లో నేను ఇరగుగల్ కట్ చేసి పెట్టునుండాను ఈ మాదిరి కట్ చేసి పెట్టునేసి మనం ఏం చేస్తామని చూస్తామని దానికి ఈ బౌల్ని మనం ఫస్ట్ కలర్ కొట్టుకోవాలి పెయింట్ దానికి ఏం కలర్ కావాలన్నా మనం కొట్టుకోవచ్చు ఇది నేను పెయింట్ కొట్టేసి వినొచ్చు ఉంచా గిల్ట్ షీట్లో ఇప్పుడు మనం ఆ మైల్ మరి గొంతు కట్ చేస్తాము కదా దాని మరి మనం ఇష్టానికి ఎట్లయినా డెకరేషన్ చేస్తాం స్టోన్స్ ఈ మాదిరి చైన్ ఈ మాదిరి పెట్టి మనం డెకరేషన్ చేయొచ్చు ఇది వచ్చి గొంతు అదే మాదిరి ఇరగుగల్ ఉంది కదా దాని అట్లా మన ఇష్టానికి ఎట్లా కావాలన్నా పెట్టి మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టి నేను డెకరేషన్ చేసుకోవచ్చు దాని వెనక వెనకాల తోక ఈ మరి విరించి ఉన్న కదా దానిను నేను గిల్టర్లోనే కట్ చేసి ఈ మాదిరి పెట్టిన్నాను దీన్ని అంతాను ఆ బౌల్లో మనం అంటపెట్టావాల ఆ బౌల్ని కూడా నేను గ్రీన్ కలర్ పెయింట్ అంత కొట్టి పెట్టిండాను ఇప్పుడు దాని నడిమిద్దాల ఈ మాదిరి చమికీలు నేను పెట్టపోయాను అది మన ఇష్టంతా మనకు కావాలంటుంటే మన ఆ చమికిని అట్లే పెట్టుకోవాల్సిందిదా లేదు వేరేదైనా పెట్టవాలంటేను పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చి మన నేను ఇట్లా చమికి అంటబెట్టాను గమ్ వేసాయ గమ్ వేసి అంచి ఈ చమికిని నేను ఇట్లా అంటబెట్టాను ఇది చూసి ఇట్లా ఫుల్గా మన ఈ చమికిని అంటబెట్టేటప్పుడు ఆ తోక ఎలా ఉండే మరినే ఆ మైల్ కన్గళ్ళు ఉండు కదా అది మరినే ఉన్నో ఈ దీని వెనక మన ఇది ఫుల్గా అంటబెట్టి అంచిగా ఇది వైట్ వైట్ని ఇట్లే మనం వచ్చి అంటపెట్టుకోవాలా ఇదంతా నేను కంప్లీట్ చేసేసి చూంచాను ఇప్పుడు ఆ మైల్ ముఖం రెక్క ఇదంతానమే ఆ బౌల్లో నేను అంటబెట్టి పెట్టింటాను అదితో ఇప్పుడు చూపిస్తూ ఉండా ఈ బౌల్ కూడా నేను ఈ మాదిరి చమికి కొట్టేటప్పుడు ఇట్లాదా ఉన్ను ఇప్పుడు ఈ రెక్కలు తోక ఇదంతాను వచ్చి నేను డబుల్ సైడ్ టేప్ వేస్తా అంటబెట్టింటాను ఎలా అట్లా అంటే దీన్నే నేను ఓసారి యూజ్ చేసేసి వేరే విధంగా యూజ్ చేయవాల అట్లా అనేటప్పుడు నాకు అది డబుల్ సైడ్ టేప్ దా నాకు సౌకర్యంగా ఉంది గ్లూ గన్ వేసి కూడా మనం అంటపెట్టుకోవచ్చు నసును ఈ దీంట్లో కూడా మనం మైలు వచ్చి నోట్లు పెట్టు ఉండేట్లుగా ఆ మాదిరి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు
మన ఐడియాదా ఎట్లా మనకు తోచినో ఆ మారాను చేసుకోవచ్చు. మనం చేసిన బౌల్ మైల్ని పెట్టి ఈ మాదిరి కూడా డెకరేషన్ చేయొచ్చు. ఈ మాదిరి ఇరగుగల్ తనితనిగా మనం చేసి చుట్టూరుగా పెట్టి అది డెకరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ఇరగుగల్ ఈ మాదిరిగా తనితనిగా ఉన్న దాన్ని మనం ఆ మాదిరి డెకరేషన్ చేసుకోవచ్చు. మన ఇష్టంతా ఇట్లా అలా పెట్టుకోవచ్చు. దీంట్లో మనం చాక్లెట్ బిస్కెట్ ఏం కావాలన్నా వేసి బిడ్డలకు ఇవ్వచ్చు. ఇదే దీన్ని మనం